నిన్న మొన్నటి వరకు విజయవాడ నుంచి బెంగళూరు నాగపూర్ చెన్నై నగరాలకు వెళ్ళాలన్నా సరుకు రవాణా చేయాలన్నా వెడల్పైన రోడ్లు లేక సగం జీవితం ప్రయాణంలోనే గడిచిపోయేది. ఇక ముందు ఈ కష్టాలు తీరబోతున్నాయి. అదిలా అంటారా? అయితే మీరే చూడండి, బెంగళూరు విజయవాడల మధ్య దూరం 660 కిలోమీటర్లు. ఈ దూరం ప్రయాణించడానికి 13 గంటలకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు ఈ రెండు నగరాలను కలుపుతూ నూతనంగా నిర్మిస్తున్న 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ హైవే దూరం తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది ఎంతంటే, ఉదయం విజయవాడలో టిఫిన్ చేసి బయలుదేరితే మధ్యాహ్నం భోజన సమయానికి ఎంచక్క బెంగళూరు చేరుకునేంత అన్నమాట. ఈ రోడ్డు నిర్మాణం వల్ల 120 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణ సమయం సుమారు 5 నుంచి 6 గంటలు తగ్గుతుంది. అంతేకాదండు, 544G నంబర్ తో 518 కిలోమీటర్ల పొడవునా నిర్మించే ఈ ఎక్స్ప్రెస్ హైవేలో 65% గ్రీన్ ఫీల్డ్ కాగా మిగిలిన 35% బ్రౌన్ ఫీల్డ్. ఈ హైవే పనులను 14 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో 7 ప్యాకేజీల పనులను దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ దాదాపు 194 కిలోమీటర్ల రోడ్డును నిర్మిస్తోంది. దక్షిణ మధ్య భారతదేశాన్ని కలుపుతూ నిర్మించే మరో ముఖ్యమైన మార్గం 405 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల నాగపూర్ విజయవాడ యాక్సెస్ కంట్రోల్ హైవే. గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్న ఈ ఎక్స్ప్రెస్ హైవేలో 6 ప్యాకేజీల పనులను తగ్గించుకుని నిర్మాణ పనులు చేస్తోంది మెగా ఇంజనీరింగ్ సంస్థ. విజయవాడ నుంచి బెంగళూరు నాగపూర్ వెళ్లేందుకు నిర్మిస్తున్న రహదారుల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు విజయవాడను టచ్ చేయకుండా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మీదుగా కోల్కతాతో పాటు చెన్నై నగరాలకు అక్కడి నుంచి ఇటు చేరుకునేందుకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు గురించి తెలుసుకుందాం. గొల్లపూడి నుంచి చిన్న ఔటుపల్లి వరకు దాదాపు 30 కిలోమీటర్ల పొడవున 6 వరుసల బైపాస్ రోడ్డును నిర్మిస్తోంది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఈ రోడ్డులో ప్రయాణించి విజయవాడ సిటీలోకి వెళ్లకుండానే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఎంచక్క వైజాగ్ మీదుగా కోల్కతా చేరుకోవచ్చు. అదే విధంగా చెన్నైకి రాకపోకలు సాగించవచ్చు. ఈ రోడ్డు వినియోగం వల్ల సమయం ఇంధనం ఆదా అవుతుంది. త్వరలోనే ఈ బైపాస్ రోడ్డు అందుబాటులోకి రానుంది. ఇక షోలాపూర్ చెన్నై ఎకానమిక్ కారిడార్ లో భాగంగా హైవే నెంబర్ 150C లో రాయచూరు జూలేకల్ జూలేకల్ కర్నూలు మధ్యన 2 ప్యాకేజీల్లో 77.5 కిలోమీటర్ల పొడవున 6 వరుసల రహదారిని మదనపల్లి తిరుపతి హైవేలో పీలేరు కాలూరు సెక్షన్ లో 38 కిలోమీటర్ల పనులు శిరవేగంగా చేస్తోంది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఈ హైవేలో తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారిగా శేషాచలం అభయారణ్యంలో వన్య ప్రాణులు రోడ్డు దాటడానికి వీలుగా ఒక ఓవర్ పాస్ తో పాటు 2 అండర్ పాస్లు నిర్మిస్తూ ఉండడం విశేషం. రేణిగుంట నాయుడిపేట మధ్య సులువైన ప్రయాణానికి వీలుగా 58 కిలోమీటర్ల మేర 6 వరుసల రహదారిని మెగా ఇంజనీరింగ్ నిర్మిస్తుంది. 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టును కలిపే చిలకూరు తూర్పు కనుపూరు కనుపూరు కృష్ణపట్నం పోర్టు సౌత్ గేటు మధ్య దాదాపు 36 కిలోమీటర్ల పొడవున యాక్సెస్ కంట్రోల్ హైవే పనులు, అనంతపురం నుంచి గుంటూరు మధ్యన మెరుగైన రవాణా కోసం 544D జాతీయ రహదారిలో భాగంగా ముంచుకోట నుంచి బుగ్గ వరకు 4 వరుసల రహదారి నిర్మాణ పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన నగరాలను దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య భారతదేశంలోని నగరాలకు మెరుగైన రవాణాకు అనుగుణంగా కలిపేలా పలు హైవేలు నిర్మిస్తూ ఆయా ప్రాంతాల మధ్య దూరాలను తగ్గిస్తూ ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తోంది మెగా ఇంజనీరింగ్ సంస్థ.